నేను మీకు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటో చెప్పబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ ట్యాగ్ రాయడం చాలా తేలికగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను కొన్ని సింపుల్ ట్రిక్స్ చెప్తాను అవి జాగ్రత్తగా వినండి మరియు నేర్చుకోండి ఓకే చూడండి ఇచ్చిన వాక్యంలో చివరి వర్డ్ పదం ఓకే క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది పొడిగింపు పదాలు అన్నమాట ఓకే ఇచ్చిన వాక్యంలో లాస్ట్ వర్డ్ ఓకే పొడిగింపు పదాలు అదే క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది ఓకే ఇచ్చిన వాక్యంలో చివర అంటే ఎండింగ్ వర్డ్స్ అనేటి రెండు లేదా మూడు మాత్రమే ఉంటాయి ఓకే అంతకన్నా ఎక్కువగా ఉండవు ఓకే పొడిగింపు పదాలు అనేవి చివరలో సెంటెన్స్ లాస్ట్లో రెండు లేదా మూడు ఉంటాయి అంతకన్నా ఎక్కువ ఉండవు ఓకే చూడండి ప్రకారం యాక్సిలరీ వర్బ్స్ అంటే సహాయక క్రియలు అగు R A R E R was W A S was were, were can can could, could will will would, would shall shall should, should need need out have out has has had had have above all words write like first word in a given sentence. Okay Pai okay. padalani క్వశ్చన్ ట్యాగ్ లో ఉన్నట్లయితే వాటిని మొదటగా చేర్చాలి ఓకే ఇప్పుడు మనం చూద్దాం ఒకవేళ క్వశ్చన్ ట్యాగ్ లో ఇచ్చిన వాక్యాలలో నాట్ నో నెవర్ కనుక ఉన్నట్లయితే వాటిని క్వశ్చన్ ట్యాగ్ లో చేర్చకూడదు ఓకే ఇచ్చిన వాక్యంలో నాట్ నో నెవర్ గనుగా ఉన్నట్లయితే వాటిని క్వశ్చన్ ఓకే వి చేర్చకూడదు నాట్ యాడ్ అండ్ ఆల్సో వి షుడ్ నాట్ రైట్ వర్డ్స్ ఇన్షన్ చూడండి మనం వాక్యం లాస్ట్లో ఓకే సబ్జెక్ట్ కానీ లేదా సబ్జెక్ట్ యొక్క

ఫాలోయింగ్ సారీ యాడ్ క్వశ్చన్ ట్యాగ్ ఫాలోయింగ్ టు సెంటెన్సెస్ ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ఫ్రెండ్స్ ఓకే కమ్ టుమారో చూడండి చూడండి ఇక్కడ చేసిన మార్పులు అనగా విల్ అనే సహాయక క్రియను మొదటగా చేర్చడం జరిగింది ఓకే ఇచ్చిన వాక్యంలో నాట్ నో నెవర్ లేవు కనుక ఇక్కడ మనం నాట్ చేర్చాము ఓకే ఒకవేళ ఇచ్చిన వాక్యంలో నాట్ నో నెవర్ ఉంటే దానిని క్వశ్చన్ టాక్కి చేర్చకూడదు ఓకే చూడండి అక్కడ పైన ఏముంది చూడండి దే విల్ కమ్ టుమారో ఇక్కడ నాట్ నో నెవర్ అనేది ఏం లేదు కాబట్టి మనం ఇక్కడ క్వశ్చన్ టాగ్ లో అనేది చేర్చాము ఓకే విల్ అనే హెల్పింగ్ వర్బ్ ని మొదటగా చేర్చాము విల్ దే నాట్ ఫ్రెండ్స్ మరి ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్టు ప్రక్కన ఎప్పుడైనా కానీ మనం ప్రశ్నార్థకం చేయాలి ఓకే క్వశ్చన్ మార్క్ అనే సింబల్ని రాయాలి ఓకే విల్ నాట్ దే ఆర్ వోంట్ దే దే విల్ నాట్ కమ్ టుమారో ఇక్కడ చేసిన మార్పులు చూడండి ఫ్రెండ్స్ ఇచ్చిన వాక్యంలో నాట్ అనేది ఉంది కాబట్టి ఈ నాట్ మనం దీనిని క్వశ్చన్ ట్యాగ్ చేర్చకూడదు కనుక విల్ అనే సహాయక క్రియను మొదటగా చేర్చడం జరిగింది చూడండి దే విల్ నాట్ కమ్ టుమారో పైన ఏమని చెప్పుకున్నాము క్వశ్చన్ టాగ్ లో నాట్ నో నెవర్ గన ఉన్నట్లయితే వాటిని క్వశ్చన్ ట్యాగ్ లో చేర్చకూడదు కనుక ఇక్కడ విల్దే అని చెప్పాలి ఓకే చూడండి థర్డ్ ఎగ్జాంపుల్స్ దే కేమ్ ఎస్టర్డే నాట్ దే ఇక్కడ సహాయక అంటే హెల్పింగ్ వర్క్ అనేది లేదు ఫ్రెండ్స్ కానీ

ఇది ఫ్యూచర్ ని సూచిస్తుంది పైన పేరు వ్యక్తి ఎవరు ఫీమేల్ జెండర్ కనుక షీ అనేది యూజ్ చేయడం జరిగింది ఓకే చూడండి ప్రశ్నార్థక మార్చేయడం జరిగింది మనం ఏం గుర్తు పెట్టుకోవాలి క్వశ్చన్ ట్యాగ్ సబ్జెక్ట్ ప్రకారం మనం క్వశ్చన్ యాడ్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి ఓకే క్వశ్చన్ సింబల్ ప్రశ్నార్థకం అనేది చేయాలి అని గుర్తుపెట్టుకోవాలి ఓకే చూడండి ఫిఫ్త్ ఎగ్జాంపుల్ సీత డస్ నాట్ కమ్ టుడే ఓకే వస్తుందా అని క్వశ్చన్ చేసినట్టు ఈజ్ ఏ డాక్టర్ ఓకే చూడండి ఈజ్ హీ ఎండింగ్లో ఉన్న ని మనం ఫస్ట్కి చేర్చాలి లాస్ట్లో ఉన్న వర్డ్ని మొదటగా చేర్చాలి ఓకే అదే క్వశ్చన్ ట్యాగ్ లాగా మారిపోతుంది మరియు ఇంకొకటి ఏంటి సబ్జెక్ట్ ప్రక్కన ప్రిపోజిషన్ ప్రక్కన కానీ అవి ఉన్నట్లయితే వాటి ప్రక్కన క్వశ్చన్ సింబల్ ప్రశ్నార్థకం ఆర్డ్ చేయాలి ఓకే ఇంకొకటి ఏమిటి హెల్పింగ్ వర్బ్స్ విల్ వుడ్ షల్ కుడ్ కెన్ వీటిని పదం ఫస్ట్లో ఉంచాలి మొదటగా చేర్చాలి ఓకే ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి మాలవిక డజ్ వర్క్ ఇన్ ద హాస్పిటల్ షీ Nine, that car is new model that car is new model chondi is that i Shyam has the maruti car chondi sham has to maruti car not here, has not he or has in she, uh, sorry hasn't he chondi 11th example they will ఓపెన్ న్యూ బ్రిడ్జ్ చూడండి పై పదం ఇక్కడ చూడండి పదం చూడండి దే విల్ ఓపెన్ న్యూ బ్రిడ్జ్ ఇచ్చిన వాక్యంలో నాట్ నో నెవర్ లేదు గనక మనం ఇక్కడ నాట్ అనేది చేర్చాం ఓకే ఓకే చూడండి విల్ నాట్ దే ఆర్ వోంట్ దే ఓకే హెల్పింగ్ వర్బ్ అనేది మొదటగా చేర్చాము సహాయక క్రియ ఓకే దీనిని మనం మొదటగా చేర్చాము పై పదంలో నాట్ నో నెవర్ ఏవి లేవు కనుక దీనిని మనం క్వశ్చన్ ట్యాక్లో చేర్చవచ్చు కనుక విల్ నాట్ దే ఆర్ వోంట్ దే షీ విల్ నాట్ డ్రింక్ టీ ఓకే విల్ త్రాగుతుందా ఓకే అని క్వశ్చన్ చేసినట్టు ఆమె టీ త్రాగుతుందా హెల్పింగ్ వర్బ్ అనేది మొదటగా వచ్చింది ఓకే వర్బ్ చెప్పుకున్నాం కదా పైన కెన్ కుడ్ వుడ్ నీడ్ సహాయక క్రియలు ఓకే హీ కెన్ రిపేర్ కాంట్ హి అతను చేయలేడా అని క్వశ్చన్ చేసినట్టు ఓకే కాంట్ హి హి ప్రకార ఇక్కడ ఏముంది క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థకం చేయాలి ఓకే చూడండి ఇక్కడ హి కెన్ రిపేర్ ఎ టీవీ సెట్ కెన్ అనేది ఏంటి హెల్పింగ్ వర్బ్ సహాయక క్రియ ఓకే దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు కాంట్ హి అతను చేయలేడా ఓకే హీ అనేది సబ్జెక్టు మనం ఏం చెప్పుకున్నాము సబ్జెక్టు మార్క్ ప్రశ్నార్థకం చేయాలని చెప్పుకున్నాము ఇక్కడ కాంట్ అనేది ఏంటి హెల్పింగ్ వర్గ మొదటగా క్వశ్చన్ చేయడానికి ఉపయోగపడింది కాంట్ హి అతను చేయలేడా హీ రిపేర్ టీవీ సెట్ చూడండి అతను చేయగలడా కిన్ననగా ఏమి సామర్థ్యం ఉన్నది చేయగలను అనుభవం ఉన్నది అని చెప్తున్నట్టు కినాట్ లేదా కాంట్ అంటే సామర్థ్యం లేదు అనుభవం లేదు చేయలేను అని చెప్తున్నట్టు ఓకే హెల్పింగ్ వర్బ్ సహాయక క్రియ దే హినిష్డ్ దే లంచ్ హ్యావ్ ఎంటు చూడండి హెల్పింగ్ వర్బ్ అనేది మొదటగా చేరబడింది అంటే క్వశ్చన్ చేస్తున్నాం ఓకే మనం క్వశ్చన్ చేయడానికి హెల్పింగ్ వర్బ్ అనేది మొదటగా చేర్చాలి అని గుర్తుపెట్టుకోవాలి ఓకే హెల్పింగ్ వర్బ్ అని కానీ ఏమిటి సహాయక క్రియలు యు నీడ్ నాట్ బారో ఎనీ మనీ ఓకే ఇక్కడ నీడ్ అనేది ఏమిటి వర్బ్ సహాయక క్రియ నీడ్ యూ ఓకే యు అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్టు దీని ప్రకారం మనం ప్రశ్నార్థకం చేయాలి అని గుర్తుపెట్టుకోవాలి ఓకే యుట్ సీ చూడండి బారో ఎనీ మనీ మనం క్వశ్చన్ చేస్తున్నాము Notificate screen record status recording. Frick button stop.